ఇదిగా కేంద్ర స్కీమ్ల నిధులు మళ్లించడానికి వీల్లేదు నిధుల లెక్క పక్కాగా ఉండాలి కేంద్రంతో పాటు రాష్ట్రము వాటా ఇవ్వాలి 40 రోజుల గడువు దాటకూడదు ప్రతి నెల స్కీమ్ అమలు నిధులపై రివ్యూ చేయాలి కేంద్ర పదకాలు అర్హులందరికీ అందేలా చూసే బాధ్యత రాష్ట్రాలదే కేంద్ర ఆర్థిక శాఖ మార్గదర్శకాలు విడుదల కేంద్ర ఇప్పుడుకి ఉపాధి హామీ పనులకని పైసలు ఇస్తే మనోడు తీసుకుపోయి దందాలు చేసుడు పెట్టిండు బాతాల పోసేటి అట్లా కుదరదిగా మేము ఏ పని పైసలు ఇస్తే ఆ పనికే ఖర్చు పెట్టాలని లంక పెట్టి కూర్చుంది మంచిదే కదా అంతే శ్మశాన వాటికి కట్టేదేమో కేంద్ర ప్రభుత్వం పైసలతోటి రంగులు కేసీఆర్ బొమ్మ కేసీఆర్ ఇంకా శ్మశాన వాటిక మీద కేసీఆర్ బొమ్మ ఎత్తలేరయ్యా అవును ఇదో పరిచయం శ్మశాన వాటిక వైకుంఠ దాహం అని కేసీఆర్ బొమ్మ వేసి ఇట్లా దారి దారి రాజా వాజా అన్నట్టు పీనిగలు కూడా వచ్చి పీనిగ కూడా వచ్చి సార్పోడు నమస్కారం పెట్టి లోపలికి పోతే నన్నే అడ్డుకుంటారా రోడ్డు వేయను అయ్యో మీరు జో బైడెన్ తమ్ముడు అని తెలియదు కదా ఓకే రోడ్డు వేయించాలని అడ్డుకున్న సంగారెడ్డి జిల్లా దోమడుగు గ్రామస్తులపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడే మైపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు నా కార్ను అడ్డుకుంటారా మీ ఊరికి రోడ్డు వేయించేదే లేదు అంటూ వారిపై మండిపడ్డాడు నీ పైసలు నీ సొంత పైసలు నీ ఇళ్ళకేన వచ్చిన పైసలు కాబట్టి ఏపీఆర్ అంటున్నావా గూడే మైపాల్ రెడ్డి ఈ గమ్మత్తునే ఇలా కథ మైపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు గూడే మైపాల్ రెడ్డి నేను నన్ను అడ్డుకుంటారా రోడ్డే వేయను మరి నీకు ఓట్లే ఏమంటే వచ్చిపోదా అయిపోయా నువ్వు రోడ్డే అడ్డుకోను కాదు పటాన్చారు ప్రజలారా ఓట్లున్నప్పుడు ఈ లీడర్ కారు దిగి వచ్చి మీ కాలకాడికి రాలే ఓట్లున్నప్పుడు ఈ లీడరు మీ కాలకాడికి వచ్చిందా రాలేదా ఇప్పుడు ఏమంటున్నాడు రోడ్డు కడవసు రోడే రోడ్డు కట్ట వచ్చినందుకు మీ ఊరికి రోడ్డు అయిన ఏనంటుండు గూడే మైపాల్ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే ప్రజలారా ఎవరిని గెలిపించుకుంటున్నారు ఎందుకు గెలిపించుకుంటున్నారు అర్థమవుతుందా కనీసం కారు దిగి మాట్లాడే సంస్కారం లేదు ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి అయినా